తెలంగాణ పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకు 7 మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యల్లో సిఐఎస్ఎఫ్ ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. జల విద్యుత్ కేంద్రంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో పలువురు సిఐఎస్ఎఫ్ సిబ్బంది అస్వస్థతకు గురవుతున్నారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో తొలుత ప్యానెల్ బోర్డులు అకస్మాత్తుగా మంటలు చెలరేగి జల విద్యుత్ కేంద్రం మొత్తం వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ కేంద్రంలో 30 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 15 మంది సొరంగ మార్గం ద్వారా బయటపడగా సహాయక సిబ్బంది మరో 6 గురిని రక్షించారు. మిగిలిన 9 మంది లోపలే చిక్కుకుపోయారు.